హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. దిస్ ఇస్ రత్న. సో ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలిసిన విషయమే, మనం అన్ని క్లాసెస్ టెట్ అండ్ డిఎస్సికి ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్ కూడా క్లాసెస్ మీకు చేస్తున్నాను. సో విద్యా దృక్పథాన్ని అయితే పర్సనల్గా మరీ చేస్తున్నాను. అన్ని క్లాసెస్ ఎటువంటి యాప్ లేకుండా 1 రూపీ కూడా మీ నుంచి ఆశించకుండా ఫ్రీగా చేస్తున్నానండి. సో ఆల్రెడీ 18 క్లాసెస్ విద్యా దృక్పథాలకి సంబంధించి కంప్లీట్ అయిపోయి, ఆల్మోస్ట్ ఇంకొక 2-3 వీడియోస్తో మనకి ఫస్ట్ చాప్టర్ పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. సో ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గ్యాదర్ చేసుకొని నేను ఈ వీడియో అయితే చేశాను. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఎగ్జామ్కి వెళ్లే ముందు జస్ట్ మీరు ఒక్కసారి చూసుకొని వెళ్ళినా, వినేసి వెళ్ళినా కూడా సరిపోతుంది. వీలైతే ఇవి కూడా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే మంచి బిట్స్ అనేవి మీకోసం తీసుకుని వస్తున్నాను. ఇవి పాయింట్స్ రూపంలో అయితే నేను మీకు చెప్తాను. సో క్లాసెస్ ఎవరైనా ఇంకా వినకపోయినా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, మన ఛానల్ని వీడియోస్ ఫాలో అవ్వకపోయినా సరే, త్వరగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్ని ఫాలో అయిపోండి. ఇంతవరకు 18 క్లాసెస్ చేశాను కదా, అవన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఇప్పటికీ మీరు ఎప్పుడో ఈ వీడియో చూస్తే మాత్రం అప్పటికి క్లాసెస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉంటాయి. సో మీరు చూడడమే లేట్, నా ప్రతి వీడియోలో నేను ఇంతవరకు చేసినటువంటి వీడియోస్ ప్లేలిస్ట్లన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను లింక్స్. సో మీకు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ లింక్ మీద క్లిక్ చేసేసి చక్కగా మీరు వీడియోస్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో లేచి కూడా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము. దానికంటే ముందు మన వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి. సో ఈ ఒక్క వీడియో మీకు ఫస్ట్ చాప్టర్ మొత్తం కంప్లీట్ అయిపోయేలా చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే, ఫస్ట్ పాయింట్గా ప్రజల అవసరాలకు ఆశయాలకు తగినట్టుగా ఉన్నదే అసలైన విద్య అనే నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు? డిఎస్ కొఠారి. ఈ యొక్క నిర్వచనాలన్నీ కూడా ఒక క్లాస్లో చేశానండి. సో మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో ప్రజల అవసరాలకు ఆశయాలకు తగినట్టుగా ఉన్నదే అసలైన విద్య అనే నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరమ్మా? డిఎస్ కొఠారి. తర్వాత, వర్ణాశ్రమ ధర్మాల్లోని ఈ దశలో ప్రతి ఒక్కరూ గురుముఖంగా ఉండి విద్య జ్ఞాన సముపార్జన చేయాలి. ఎక్కడా? బ్రహ్మచర్యంలో. వర్ణాశ్రమ ధర్మాలలోని బ్రహ్మచర్యం అనే దశలో ప్రతి ఒక్కరూ కూడా గురుముఖంగా ఉండి విద్య జ్ఞాన సముపార్జనను చేస్తూ ఉండాలి. నెక్స్ట్, సాధించవలసిన లక్ష్యాలను నిర్దేశించేది ఏదండి? విద్య. సాధించవలసినటువంటి లక్ష్యాలను ముందుగానే నిర్దేశించేది విద్య. తర్వాత, నలంద విశ్వవిద్యాలయాల్లో ఎంతమంది శిష్యులు గురువులు ఉండేవారని చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి? 2000 మందికి 2000 గురువులండి. 2000 మంది శిష్యులు ఉంటే 2000 మంది గురువులు ఉండేవారు. ఒక శిష్యుడికి ఒక గురువు చొప్పున ఉండేవాళ్ళు. కాబట్టి నలంద విశ్వవిద్యాలయంలో, ఇక్కడ క్వశ్చన్ని మనకు తిప్పి ఎన్ని రకాలుగా అయినా అడగొచ్చండి, ఏ విశ్వవిద్యాలయంలో 2000 మంది శిష్యులకు 2000 మంది గురువులు ఉండేవారు? నలంద విశ్వవిద్యాలయం. నలంద విశ్వవిద్యాలయంలో ఎంతమంది శిష్యులకు ఎంతమంది గురువులు ఉండేవారు? 2000 మందికి 2000. అలాగే నలంద విశ్వవిద్యాలయంలో 2000 2000 అన్నది ఏంటి? శిష్యులు గురువుల యొక్క నిష్పత్తి. సో ఈ విధంగా ఎలా అయినా అడుగుతారు. సో జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, మైనారిటీలకు విద్యా సంస్థలను స్థాపించి నడిపే హక్కు ఏ ఆర్టికల్ చెప్తుంది మనకి? ఆర్టికల్ 29 30. మైనారిటీ విద్యా సంస్థలను స్థాపించి నడిపే హక్కు అనేది ఆర్టికల్ 29 30 అనేది మనకి తెలుపుతుంది. సో నెక్స్ట్, విస్తృతార్థంలో విద్యకు సంబంధించిన అంశాలలో సరైనది ఏది? జీవితమే విద్య, విద్య నిరంతర ప్రక్రియ, విద్య అంటే 3 R's. ఇక్కడ మీకు ఈ 3 ఇచ్చి కానిది ఏది అని అడుగుతాడు. సో ఆ మిగతాది ఏదైతే ఉంటుందో అది కానిది. ఈ 3 కూడా అయినవి అవుతాయి. సో ఇక్కడ విస్తృతార్థంలో విద్యకు సంబంధించి అంశాలలో సరైనవి మనకి జీవితమే విద్య, విద్య నిరంతర ప్రక్రియ, విద్య అంటే 3 R's. తర్వాత, 2వ ప్రపంచ యుద్ధం ఈ సంవత్సరం ప్రారంభమైంది 1939. 1939లో మనకి 2వ ప్రపంచ యుద్ధం అనేది ప్రారంభించడం జరిగింది. తర్వాత, దృఢమైన శరీరంలో దృఢమైన మనసును రూపొందించేదే విద్య అనే నిర్వచనాన్ని ఇచ్చినటువంటి పాశ్చాత్య విద్యావేత్త ఎవరు? అరిస్టాటిల్. అరిస్టాటిల్ ఏ విధంగా నిర్వచనాన్ని ఇచ్చారమ్మా? దృఢమైన శరీరంలో దృఢమైన మనస్సును రూపొందించేదే విద్య అనే నిర్వచనాన్ని మనకి ఇచ్చినటువంటి వారు అరిస్టాటిల్. తర్వాత, ముస్లిం బాలుడి విద్యాభ్యాసం ఈ ఉత్సవంతో ప్రారంభమవుతుంది బిస్మిల్లా. ముస్లిం బాలుడి యొక్క విద్యాభ్యాసం బిస్మిల్లా అనే ఉత్సవంతో ప్రారంభమవుతుంది. అలాగే, సన్యాసం, బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమ దశ, వానప్రస్థ దశల అనంతరం వ్యక్తి జీవిత సార్థకతకు ప్రధాన కాల ప్రమాణం ఏది?
మోక్షం, సన్యాసం, బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమ దశ, వానప్రస్థా దశల అనంతరం వ్యక్తి జీవిత సార్థకతకు ప్రధాన కాల ప్రమాణం మనకి ఏది అంటే మోక్షమండి. మోక్షం కోసమే జీవితం, జీవితం యొక్క చివరి దశ మోక్షం. మోక్షం అంటే మళ్ళీ జన్మ అంటూ లేకపోవడం. సరేనా? నెక్స్ట్, శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ అని అన్నది ఎవరు? జాకీర్ హుస్సేన్ అండి. జాకీర్ హుస్సేన్ గారు ఏమనన్నారు? శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ అని చెప్పడం జరిగింది. తర్వాత, ఎడ్యుకేషన్ అనే పదం ఈ భాషలోని ఎడ్యుకేర్ అనే పదం నుంచి పుట్టింది. లాటిన్ భాషలోని ఎడ్యుకేషన్ అనే పదం ఏ భాషలోని ఎడ్యుకేర్ అనే పదం నుంచి పుట్టిందమ్మా? లాటిన్ భాషలోని ఎడ్యుకేర్ అనే పదం నుంచి పుట్టింది ఎడ్యుకేషన్. తర్వాత, భారత ప్రభుత్వ చట్టం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. భారత ప్రభుత్వ చట్టం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఎప్పుడు అంటే 1935. నెక్స్ట్, 1910లో అంటే 1910లో కేంద్రీయ శాసనసభలో నిర్బంధ ప్రాథమిక విద్యను కోరుతూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? గోపాలకృష్ణ గోఖలే. 1910లో కేంద్రీయ శాసనసభలో నిర్బంధ ప్రాథమిక విద్యను కోరుతూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు అంటే గోపాలకృష్ణ గోఖలే గారండి. అలాగే వేదకాలంలో ముఖ్యమైన విద్యా లక్ష్యాలు ఏవి? దేశభక్తి, సత్ప్రవర్తన. ఈ దేశభక్తి, సత్ప్రవర్తన అనేవి వేదకాలంలోని ముఖ్యమైన విద్యా లక్ష్యాలుగా మనము చెప్పుకోవచ్చు. తర్వాత, ఎడ్యుకేషన్లో డ్యూకో అంటే అర్థం ఏమిటి? వృద్ధిలోకి రావడము. ఎడ్యుకేషన్లో డియూసీఓ డ్యూకో అంటే అర్థము వృద్ధిలోకి రావడము అని అర్థం చూపిస్తుంది. అలాగే క్షేత్రధర్మం కలవాడు క్షత్రియుడు అనేది ఏమవుతుందండి? ఒక నానుడి అవుతుంది. క్షేత్రధర్మం కలవాడే క్షత్రియుడు అనేది ఒక నానుడి. శ్వేతాంబరులు, దిగంబరులు అనే వర్గ పోరాటాలు ఈ మతంలో జరిగాయి. ఏ మతం? జైన మతం. శ్వేతాంబరులు, దిగంబరులు అనే వర్గ పోరాటాలు జైన మతంలో జరిగాయి. అలాగే విద్య అనే పదం విద్ అనే ఈ భాషా పదం నుంచి ఆవిర్భవించింది. సంస్కృత భాషా పదం నుంచి విద్ అనేది సంస్కృత భాషా పదము, విద్య అనే పదము సంస్కృత భాషా పదమైనటువంటి విద్ అనే ధాతువు నుంచి ఏర్పడింది. సో ఎన్ని విధాలుగా అయినా మనం క్వశ్చన్ని తిప్పి తిప్పి అడగవచ్చు, కానీ కంటెంట్ ఒకటేనండి. అర్థమైందా? అలాగే విద్యకు సంబంధించిన అంశాలలో సరైనది ఏది? విద్య సంకుచిత విస్తృత అర్థాలను కలిగి ఉంది. విద్యకు సంబంధించిన అంశాలలో సరైనది ఏది? విద్య సంకుచిత విస్తృత అర్థాలను కలిగి ఉంది. ఈ మధ్య అంతా కొంతమంది కొన్ని రకాలుగా చెప్పారనమాట, బుక్స్ కాపీ చేస్తున్నారు మేడము అది ఇది అనేసి. కాపీ ఏంటండి? నాకు అర్థం కావట్లేదు. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాము. డిఎస్సికి ప్రిపేర్ అవ్వడానికి ఏ బుక్స్ అండి మనం చదువుతాము? అకాడమీ టెక్స్ట్ బుక్సే కదా. ఇన్ కేస్ ఏ పబ్లికేషన్స్ అయినా కూడా అకాడమీ టెక్స్ట్ బుక్స్లోనివి కాకుండా వేరేవి రాస్తే ఆ పబ్లికేషన్స్ మీకు అవసరం లేదు కదా చదువుకోవడానికి. మనకు కావాల్సింది అకాడమీ బుక్స్ ప్రామాణికంగా తీసుకొని చెప్పినవి. సో అకాడమీ బుక్స్ ప్రామాణికంగా తీసుకొని చెప్పినటువంటి బుక్స్ మీకు వేస్ట్ కాబట్టి మరలేటప్పుడు ఎందుకు అలా అయిపోవడము? అయినా కూడా ఒక టీచర్ అనేవాడు, ఒక ఉపాధ్యాయుడు అనేవాడు ఒక విద్యార్థి ఎప్పుడైనా ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోతే ఆ ఉపాధ్యాయుడు ఆ టీచర్ వృత్తికే అవమానం. అది గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇప్పుడు మనమైనా సరే రాబోయే టీచర్లం, ఆల్రెడీ మనం టీచర్లమే. మరి కొంతమందికి పాఠాలు చెప్తున్నాము. ఇప్పుడు నేనున్నాను, గవర్నమెంట్ టీచర్ కాకపోతే టీచర్ అవ్వడం మానేస్తానా? మీకు మేడంనే కదా, కొంచెమైనా ఉంటుంది కదా. ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా కూడా నేను మీకు టీచ్ చేస్తున్నాను కాబట్టి టీచర్నే. సో దానికి ఏమైపోయింది? సో అదంతా అంటే నేను ఫ్రీగా క్లాసెస్ చేస్తున్నాను కదా, వాళ్ళు మనీ కోసం చేస్తున్నారు, డబ్బులు పెట్టుకొని ఆ డబ్బులు వాళ్ళకి వ్యాపారం దెబ్బతింటుందని అనవసరంగా నా మీద నిందలు వేస్తున్నారనమాట. నెక్స్ట్, అయినా కూడా మీ అందరు ఇచ్చిన సపోర్ట్ నాకు ఆ టైంలో, హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆల్, నిజంగా అది ఎప్పటికీ మర్చిపోలేను. సో అందుకే మీకోసమైనా నేను క్లాసెస్ కంప్లీట్ చేస్తాను, చేస్తూనే ఉన్నాను. ఓకేనా? నెక్స్ట్, విద్య అంటే విద్యార్థి పాఠశాలలో నేర్చుకునే జ్ఞానం లేదా జీవితానుభవాలు కలిగే జ్ఞాన వికాసం. విద్య అంటే విద్యార్థి పాఠశాల దశలో నేర్చుకునే జ్ఞానం లేదా జీవితానుభవాలు కలిగే జ్ఞాన వికాసం. తర్వాత, విద్య చాలా విస్తృతమైన పరిధిని కలిగి ఉంటుంది. అంతే కదా, విద్య చాలా విస్తృతమైన పరిధిని కలిగి ఉంటుంది. ఆ తర్వాత, సంపూర్ణ జీవితానికి సమాయత్తపరచడమే విద్య అనే నిర్వచనాన్ని ఇచ్చినటువంటి పాశ్చాత్య విద్యావేత్త ఎవరు?
స్పెన్సర్. సంపూర్ణ జీవితానికి సమాయత్తపరచడమే విద్య అనే నిర్వచనాన్ని ఇచ్చినటువంటి పాశ్చాత్య విద్యావేత్త ఎవరు అంటే స్పెన్సర్. సో ఈ పాయింట్స్ నేను తయారు చేయాలంటే ఎంత కష్టం ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచిస్తే తెలుస్తుందండి. అనవసరంగా నిందలు వేయడం ఎదుటి వాళ్ళ మీద కాదు, ఒకసారి దాంట్లో ఉన్న కష్టం ఏంటి అనేది తెలుసుకుంటే ఏ ఒక్కరూ నిందలు ఈజీగా వేయనవసరం ఉండదు. ఎందుకు అంటే నేను ఏమీ ఆశించట్లేదండి, ఏమీ ఆశించకుండా కేవలం ఒక చిన్న పేరు వస్తే చాలు, ఇంట్లో ఆడపిల్లగా పుట్టి పెళ్ళి పిల్లలు మాత్రమే నా జీవితం, నాకంటూ ఒక స్థానం తెచ్చుకోవాలి, నాకంటూ ఒక పేరు తెచ్చుకోవాలి, నేను ఇలా ఇంట్లో ఇంటికి మాత్రమే పరిమితం కాకూడదు అనే ఒక చిన్న ప్రయత్నం అండి నాది. దానిని కూడా నెగిటివ్గా చేస్తే ఇంక నేనేం చేస్తాను చెప్పండి. సో నన్నదర్ దెన్ అది వేస్ట్ మనకి. సో నెక్స్ట్, పూర్వకాలపు రథ గజ తురగ పద్ధతి బలాలచే విద్యతో పాటు అనేక ఇతర విద్యలు అభ్యసించేవారు ఎవరు? క్షత్రియులు. ఇక్కడ మనకి సంపూర్ణ జీవితానికి సమాయత్తపరచడమే విద్య అనే నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు అంటే స్పెన్సర్. అలాగే పూర్వకాలపు రథగజ తురగ పద్ధతి బలాలచే విద్యతో పాటు అనేక ఇతర విద్యలు కూడా అభ్యసించేవారు ఎవరు అంటే క్షత్రియులండి. నెక్స్ట్, హంటర్ కమిషన్ ఎప్పుడు? 1882. ఇవన్నీ క్లాసెస్ అయిపోయాయి, మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుని ప్రిపేర్ అవ్వడమే లేట్ అండి. సో మీకు ఎంత క్లియర్గా ఇస్తున్నా అంటే ఈవెన్ ఏ పబ్లికేషన్స్లో కూడా మీకు అంత మ్యాటర్ ఉండదు. కావాలి అనుకుంటే మీరు చూసుకోండి, నో ప్రాబ్లం. హంటర్ కమిషన్ 1882. హంటర్ కమిషన్ ఎప్పుడు అంటే 1882. తర్వాత, పరిణితి చెందిన వారు పరిణితి చెందని వారిపై చూపు ప్రభావమే విద్య అన్నది ఎవరు? రెడింగ్. పరిణితి చెందిన వారు పరిణితి చెందని వారిపై చూపు ప్రభావమే విద్య అన్నది ఎవరండి? రెడింగ్. నెక్స్ట్, ముస్లిం విద్యా విధానంలో ప్రాథమిక పాఠశాలలు ఏవి? మక్తబ్. ముస్లిం విద్యా విధానంలో ప్రాథమిక పాఠశాలలు ఏవండి? మక్తబ్లు. నెక్స్ట్, ఇస్లాం విద్య గురించిన అంశాలలో సరైనవి ఏవి? ఉపన్యాస చర్చా పద్ధతులు. ఉపన్యాస పద్ధతి, చర్చా పద్ధతులు, బోధనా పద్ధతులుగా ఉపయోగించేవారు ఎప్పుడండి? ఇస్లాం విద్యలో ఉపన్యాస చర్చా పద్ధతులు ప్రధానంగా అయితే ఉపయోగించేవారు. అలాగే స్త్రీ విద్యకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వలేదు ఇస్లాం విద్యలో. అలాగే విద్య మతపరంగా ఉండడం చేత హిందువులని ఎక్కువగా ఆకర్షించలేదండి ఎప్పుడండి? ఇస్లాం విద్యలోనే ఉపన్యాస చర్చా పద్ధతులు బోధనా పద్ధతులుగా ఉపయోగించేవారు. స్త్రీ విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. విద్య మతపరంగా ఉండడం చేత హిందువులని ఎక్కువగా ఆకర్షించలేదు ఇస్లాం విద్యలో. ఓకేనా? నెక్స్ట్, సార్వత్రిక ప్రాథమిక విద్యా హక్కును 14 సంవత్సరాలలోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించే ప్రయత్నంగా చేయాలని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో ప్రవేశపెట్టారు? 45వ ఆర్టికల్. ఆర్టికల్ 45లో ఏం చెప్పారు? సార్వత్రిక ప్రాథమిక విద్యా హక్కును 14 సంవత్సరాలలోపు ఉండే పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించే ప్రయత్నం చేయాలని రాజ్యాంగంలోని 45వ ఆర్టికల్లో ప్రవేశపెట్టారు. సో క్వశ్చన్ ఎన్ని రకాలుగా అడిగినా ఆన్సర్ మనం పెట్టే విధంగా ఉండాలి. నెక్స్ట్, ఎడ్యుకేషన్లో ఈ అంటే అవుట్ ఆఫ్ అని అర్థము. ఎడ్యుకేషన్లో ఈ అంటే అవుట్ ఆఫ్ అని అర్థము. నెక్స్ట్, మనసును నియంత్రించడమే విద్య అన్నది ఎవరు? ఎమర్సన్. మనసును నియంత్రించడమే విద్య అనేది ఎవరు అంటే ఎమర్సన్ అండి. ఎమర్సన్ ఏమన్నారు? మనసును నియంత్రించడమే విద్య అన్నారు. నేను ఇన్నిసార్లు మీకు ఎందుకు రిపీట్ చేస్తున్నాను అంటే నేను మీ క్లాస్ చెప్పేటప్పుడే మీకు అలా మైండ్లో గుర్తుండిపోవాలండి. కావాలి అంటే ఎగ్జామ్లో చెక్ చేసుకోండి. ఆల్రెడీ టెట్ రాసిన పిల్లలు చాలామంది ఉన్నారు. మేడం, నిజంగా మీ వల్ల మేము మంచి స్కోర్ తెచ్చుకున్నామా అని ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళైతే ఏమంటున్నారంటే ఎగ్జామ్లో నా వాయిస్ వాళ్ళకి వినిపించేదంట, సో అంత బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశాను అని చాలామంది చెప్పారు. సో నేను కూడా హ్యాపీగా ఉన్నాను. సో అందరూ కూడా అలాగే ఉండాలని ఆశిస్తున్నాను. సో మీ అందరికీ అంతలా నా క్లాసెస్ యూజ్ అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరేనా? నెక్స్ట్, ఈ సంవత్సరం ఎలిమెంటరీ విద్యా చరిత్రలో ఒక మైలురాయి. ఏ సంవత్సరం అండి? 1921 అనేది ఎలిమెంటరీ విద్యా చరిత్రలో ఒక మైలురాయి. నెక్స్ట్, విద్యార్థి దశ పబ్బజా అనే ప్రాథమిక విద్యాభ్యాస కార్యక్రమంతో ఈ సంవత్సరాల వయస్సులో ప్రారంభమవుతుంది. 8 సంవత్సరాల వయస్సులో విద్యార్థి దశ పబ్బజా అనే ప్రాథమిక విద్యాభ్యాస కార్యక్రమంతో మొదలవుతుంది. అలాగే ఉచిత నిర్బంధ విద్య ఈ వయస్సు బాలబాలికలకు వర్తిస్తుంది. 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్య 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలకు వర్తిస్తుంది. అలాగే స్త్రీలకు విద్యా సదుపాయాలు కల్పించడం ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? 15(3), 15(1), 16(1)
ఆర్టికల్ 15(3), ఆర్టికల్ 15(1), ఆర్టికల్ 16(1). ఈ మూడు కూడా మనకి స్త్రీలకు విద్యా సదుపాయాలు కల్పించడం గురించి తెలియజేస్తాయి. తర్వాత జాతీయ నూతన విద్యా విధానం 1986 అండి. జాతీయ నూతన విద్యా విధానం ఎప్పుడండి? 1986, ఓకేనా? తర్వాత ఈ సంవత్సరంలో ఎలిమెంటరీ విద్యను భారతీయ మంత్రులకు అప్పగించడం జరిగింది. ఏ సంవత్సరం? 1921. 1921లో ఎలిమెంటరీ విద్యను భారతీయ మంత్రులకు అప్పగించడం అయితే జరిగింది. నెక్స్ట్, జీవిలో ఆవరించి ఉన్నదాన్ని వివర్తనం చేసేదే విద్య అనే నిర్వచనాన్ని ఇచ్చిన పాశ్చాత్య విద్యావేత్త ఎవరు? ప్రోబెల్. జీవిలో ఆవరించి ఉన్నటువంటి వివర్తనం చేసేదే విద్య అనే నిర్వచనాన్ని ఇచ్చినటువంటి పాశ్చాత్య విద్యావేత్త ఎవరు అంటే ప్రోబెల్. తర్వాత కొఠారి కమిషన్ ఎప్పుడు? 1964-66. కొఠారి కమిషన్ 1964-66 అండి. ఆత్మ సాక్షాత్కారం పొందడమే విద్య అనే నిర్వచనాన్ని ఇచ్చింది శ్రీ శంకరాచార్య. ఆత్మ సాక్షాత్కారం పొందటమే విద్య అనే నిర్వచనాన్ని ఇచ్చింది శ్రీ శంకరాచార్య. తర్వాత వ్యక్తి పరిపూర్ణమైన మూర్తిమత్వ రూపకల్పన చేయుట ద్వారా మంచి వ్యక్తిగా రూపుదిద్దుకొనుటకు తోడ్పడునదే విద్య అన్నది ఎవరు? గాంధీజీ. వ్యక్తి పరిపూర్ణమైన మూర్తిమత్వ రూపకల్పన చేయుట ద్వారా మంచి వ్యక్తిగా రూపుదిద్దుటకు తోడ్పడేదే విద్య అని అన్నది ఎవరండి? గాంధీజీ. విద్ అనగా అర్థం ఏమిటి? సంభవించడం, తెలుసుకోవడం, కనుగొనడం. విద్ అనగా అర్థం ఏమిటి? సంభవించడం, తెలుసుకోవడం, కనుగొనడం. ఓకేనా? సంభవించడం, తెలుసుకోవడం, కనుగొనడం అనేవి ఏమవుతాయి? విద్కి అర్థాలు అవుతాయి. విద్ అంటే ఏంటి? ఒక సంస్కృత ధాతువు. ఓకేనా? నెక్స్ట్, తన పరిసరాలను నియంత్రించగలిగే, తన అవకాశాలు అందిపుచ్చుకొనగలిగే విధంగా వ్యక్తి సకల శక్తి సామర్థ్యాలను వికాసం చెందించేదే విద్య అన్నది జాన్ డ్యూయీ. ఈ మధ్య కొంచెం హెల్త్ బాగాలేక ఈ గొంతు దగ్గర కొంచెం అనీజీగా ఉంది, చెప్తాను మరొకసారి చూడండి. తన పరిసరాలను నియంత్రించగలిగే, తన అవకాశాలు అందిపుచ్చుకొనగలిగే విధంగా వ్యక్తి సకల శక్తి సామర్థ్యాలను వికాసం చెందించేదే విద్య అన్నది జాన్ డ్యూయీ అండి. నెక్స్ట్, హార్టాక్ కమిటీ, సారీ ఫ్రెండ్స్ ఇక్కడ గా ఉంటుంది, గా ఇగ్. హార్టాక్ కమిటీ 1929 ఏ కమిటీ అండి? హార్టాక్ కమిటీ. నెక్స్ట్, ఉపనయనంలో ఉప అనగా అర్థం ఏమిటి? ఉపనయనంలో ఉప అంటే అర్థం సమీపము. ఉపనయనంలో ఉప అంటే సమీపము అని అర్థము. తర్వాత బేసిక్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? మహాత్మా గాంధీజీ. బేసిక్ విద్యా విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారమ్మా? మహాత్మా గాంధీజీ. మెకాలే మినిట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ సంవత్సరం? 1854. మెకాలే మినిట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ 1854వ సంవత్సరం. తర్వాత, మానవునిలో అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణతను అభివ్యక్తం చేయటే విద్య అన్నది ఎవరు? స్వామి వివేకానంద. మానవునిలో అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణతను అభివ్యక్తం చేయటే విద్య అన్నది స్వామి వివేకానంద. తర్వాత, వుడ్స్ డిస్పాచ్ ఏ సంవత్సరం? 1854. వుడ్స్ డిస్పాచ్ 1854వ సంవత్సరం అండి. అలాగే 3 RS అంటే ఏంటి? రైటింగ్, రీడింగ్, అర్థమెటిక్. 3 RS అంటే రైటింగ్, రీడింగ్, అర్థమెటిక్. ఓకేనా? నెక్స్ట్, సహజమైన సుశీలమైన ప్రగతిశీల వికాసాన్ని కలిగించేదే విద్య అన్నది ఎవరు? పెస్టాలజీ. సహజమైన సుశీలమైన ప్రగతిశీల వికాసాన్ని కలిగించేదే విద్య అన్నది ఎవరు? పెస్టాలజీ. నెక్స్ట్, మోక్ష సాధన విద్య అనే నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు? ఉపనిషత్తులు. మోక్ష సాధనే విద్య అనే నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు? ఉపనిషత్తులు. తర్వాత, తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషణ చేసేదే విద్య అన్నది ఎవరు? సోక్రటీస్. తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషణ చేసేదే విద్య అన్నది ఎవరమ్మా? సోక్రటీస్. నెక్స్ట్, ఎడ్యుకేషన్లోని డ్యూకో అంటే ఈ భావం వర్తిస్తుంది, దారి చూపడం. ఎడ్యుకేషన్లో డ్యూకో అంటే దారి చూపడం అని అర్థము. క్రింది ఏ సంవత్సరంలో ప్రాంతీయ చట్టాన్ని ప్రవేశపెట్టారు? 1937. 1937లో ప్రాంతీయ చట్టాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. గురుకుల విద్య ఏ కాలం నాటిది? వేదకాలం. వేదకాలం నాటిది గురుకుల విద్య. అలాగే బౌద్ధకాలపు విద్యా విధానంలో ఉపాధ్యాయుడు కావడానికి ఎన్ని సంవత్సరాల పాటుగా సన్యాసిగా ఉండి బోధనా వృత్తిలో ప్రావీణ్యత సంపాదించాలి? 10 సంవత్సరాలు. బౌద్ధకాలపు విద్యా విధానంలో ఉపాధ్యాయుడు కావడానికి
10 సంవత్సరాల పాటుగా సన్యాసిగా ఉండి బోధనా వృత్తిలో ప్రావీణ్యతను సంపాదించాలి. ఓకేనా? నెక్స్ట్, వేదాలు, హిందూ మత ధర్మ పురాణాలు, క్రతువులు, నిర్వహణ, మత ఛాందస భావనలు, హిందూ మతం గురించి అధ్యయనం చేసేవారు ఎవరు? బ్రాహ్మణులు. బ్రాహ్మణులు ఏమేమి చేసేవారంటమ్మా? వేదాలు, హిందూ మత ధర్మ పురాణాలు, క్రతువులు నిర్వహణ, మత ఛాందస భావనలు, హిందూ మతం గురించి అధ్యయనం చేసేవారు బ్రాహ్మణులు. తర్వాత, మనుషులను స్వార్థకులుగా తయారు చేసేదే విద్య అనే నిర్వచనాన్ని ఇచ్చిన పాశ్చాత్య విద్యావేత్త ఎవరు? కొమినియస్. మనుషులను స్వార్థకులుగా తయారు చేసేదే విద్య అనే నిర్వచనాన్ని ఇచ్చిన పాశ్చాత్య విద్యావేత్త కొమినియస్. నెక్స్ట్, మహాయాన, హీనయాన అనే వర్గ పోరాటాలు ఏ మతంలో జరిగాయి? బౌద్ధ మతం అండి. మహాయాన, హీనయాన అనే వర్గ పోరాటాలు బౌద్ధ మతంలో జరిగాయి. జాకీర్ హుస్సేన్ కమిటీ 1938. జాకీర్ హుస్సేన్ కమిటీ 1938 అండి. అలాగే వేదకాలంలో విద్య గురించిన అంశాలలో సరైనవి ఏవి? ఒకే కుటుంబంలో సభ్యులుగా గురు శిష్యుల సంబంధం ఉండేది. వేదకాలంలో విద్య గురించిన అంశాలలో సరైనవి ఒకే కుటుంబంలో సభ్యులుగా గురు శిష్యుల సంబంధం అనేది ఉండేదంటండి. ఆ తర్వాత, విద్యార్థుల సామర్థ్యాల ఆధారంగా బోధనాభ్యాసం జరిగేది ఎక్కడ? వేదకాలంలోనే. ఈ వేదకాలంలో విద్య గురించి ఒకే కుటుంబంలో సభ్యులుగా గురు శిష్యుల సంబంధం ఉండేది, విద్యార్థుల సామర్థ్యాల ఆధారంగా బోధనాభ్యాసం జరిగేది, కంఠస్థం చేయడానికి ప్రాధాన్యం ఇచ్చేవారు ఎక్కడ? వేదకాలంలోనే. ఇవన్నీ కూడా, ఈ 3 పాయింట్లు కూడా మనకి వేదకాలంలోనే జరిగాయి. తర్వాత, ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధనా సదుపాయాలు కల్పించడం ఈ ఆర్టికల్ 350A. ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధనా సదుపాయాలు కల్పించడం అనేది ఏ ఆర్టికల్ అండి? ఆర్టికల్ 350A. తర్వాత, వ్యక్తి పరిపూర్ణ వికాసం, పురోగతిని పొంది ఎదురయ్యే సమస్యల పరిష్కారం ఇవ్వగలిగేదే విద్య అన్నది ఎవరు? ఠాగూర్. వ్యక్తి పరిపూర్ణ వికాసం, పురోగతిని పొంది ఎదురయ్యే సమస్యల పరిష్కారం ఇవ్వగలిగేదే విద్య అన్నది ఎవరమ్మా? ఠాగూర్. తర్వాత, సంతోషాన్ని, బాధను సరిసమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేదే విద్య అని అన్నది ఎవరు? ప్లేటో. సంతోషాన్ని, బాధను సరిసమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేదే విద్య అన్నది ఎవరమ్మా? ప్లేటో. తర్వాత, జాతీయ సలహా కమిటీ యశ్పాల్ కమిటీ 1992. జాతీయ సలహా కమిటీ యశ్పాల్ కమిటీ 1992. తర్వాత, వర్ణాశ్రమ ధర్మాలలోని ఈ దశ ప్రకారం మంచి విద్యను పొంది సముపార్జించిన జ్ఞానంలో ధర్మబద్ధంగా జీవిస్తూ తన తర్వాత మరొక తరాన్ని సమాజానికి అందించడానికి వివాహ వ్యవస్థ ద్వారా నియమబద్ధమైన జీవితాన్ని అనుభవించాలి గృహస్థాశ్రమం. వర్ణాశ్రమ ధర్మాలలోని ఈ దశ ప్రకారం మంచి విద్యను పొంది సముపార్జించిన జ్ఞానంలో ధర్మబద్ధంగా జీవిస్తూ తన తర్వాత మరొక తరాన్ని సమాజానికి అందించడానికి వివాహ వ్యవస్థ ద్వారా నియమబద్ధమైన జీవితాన్ని అనుభవించాలి గృహస్థాశ్రమంలో. ఎక్కడమ్మా? గృహస్థాశ్రమంలో. తర్వాత, విద్యకు సమానార్థం గల ఆంగ్ల పదం ఏమిటి? ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అనేది ఆంగ్ల భాషా పదమే కదా. విద్య అంటే ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ అంటే విద్య. తెలుగులో విద్య, ఇంగ్లీష్లో ఎడ్యుకేషన్, అంతే. తర్వాత, వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేదే సరైన విద్య అన్నది ఎవరు? డెక్టార్. డెక్టార్. వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేదే సరైన విద్య అన్నది డెక్టార్. తర్వాత, ఈ మత ప్రాబల్యం కలిగి రాచరిక స్థానాలలో విద్యాపరమైన మేధోమదనం, ధర్మ సమ్మేళనాలు జరిగాయి. ఏ మతం? బౌద్ధ మతం. బౌద్ధ మత ప్రాబల్యం వలన రాచరిక స్థానాలలో విద్యాపరమైన మేధోమదనం, ధర్మ సమ్మేళనాలు జరిగాయి. తర్వాత, జాతీయ విద్యా విధానం 1968 అండి. జాతీయ విద్యా విధానం ఎప్పుడు? 1968. ఓకేనా? నెక్స్ట్, బేసిక్ విద్యా విధానం ప్రవేశపెట్టబడిన ప్రాంతం, సంవత్సరం ఎక్కడ? వార్ధాలో ప్రవేశపెట్టండి. 1937లో ప్రవేశపెట్టింది. బేసిక్ విద్యా విధానం ప్రవేశపెట్టబడిన ప్రాంతం వార్ధా, సంవత్సరం 1937. నెక్స్ట్, ముస్లిం విద్యా విధానంలో ఉన్నత విద్యా సంస్థలు ఏవి? మదరసాలు. మద్రాసాలు అనేవి ముస్లిం విద్యా విధానంలో ఉన్నతమైనటువంటి విద్యా సంస్థలు. పరిమితార్థంలో విద్య అంటే వ్యక్తి యొక్క అభివృద్ధి. వ్యక్తి అభివృద్ధినే విద్య అంటాము. కాబట్టి వ్యక్తి అభివృద్ధి అనేది విద్య యొక్క పరిమితార్థం అవుతుంది. సార్జెంట్ రిపోర్ట్ ఎప్పుడండి? 1944.
సార్జెంట్ రిపోర్ట్ అనేది 1944. అలాగే ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు విద్య ఆర్థిక సహకారం కల్పించడం ఈ ఆర్టికల్ 46. ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు విద్య ఆర్థిక సహకారం కల్పించడం ఆర్టికల్ నెంబర్ 46 అండి. ఈ కాలపు విద్యా విధానంలో ఉపాధ్యాయుడికి విద్యార్థికి మధ్య తండ్రి కొడుకుల సంబంధం ఉండేది. బౌద్ధ విద్యా విధానంలో ఉపాధ్యాయుడికి విద్యార్థికి మధ్య ఎటువంటి సంబంధం ఉండేదమ్మా? తండ్రి కొడుకుల సంబంధం ఉండేది. ఏ విద్యా విధానంలో తండ్రి కొడుకుల సంబంధం ఉపాధ్యాయుడికి విద్యార్థికి ఉండేది? బౌద్ధ విద్యా విధానంలో. తర్వాత రామమూర్తి సమీక్షా సంఘం ఈ సంవత్సరంలో ఏర్పాటు చేశారు 1990. రామమూర్తి సమీక్ష సంఘం 1990లో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, ద్విజులు అనగా శరీర ఆకృతి పొందడం. అలాగే సిఏబిఈ కమిటీ జనార్దన్ రెడ్డి కమిటీ 1992. నెక్స్ట్, ఈ సంవత్సరంలో లార్డ్ కర్జన్ భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ను నియమించి విద్యావ్యాప్తికి చొరవ చూపారు 1902. 1902 సంవత్సరంలో లార్డ్ కర్జన్ భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ను నియమించి విద్యావ్యాప్తికి చొరవ చూపడం అయితే జరిగింది. తర్వాత, ఈ సంవత్సరంలో కర్జన్ ఎలిమెంటరీ పాఠశాలల నిర్వహణ కోసం ఉపాధ్యాయుల నియామకం నిధుల విడుదల చేశారు 1904. అక్కడ క్లియర్గా కనిపించట్లేదు కదా. సో 1904 సంవత్సరంలో కర్జన్ ఎలిమెంటరీ పాఠశాలల నిర్వహణ కోసం ఉపాధ్యాయుల నియామకము నిధులను విడుదల చేయడం జరిగింది. తర్వాత, ఈ కమిషన్ 7 నుంచి 8 సంవత్సరాల ప్రాథమిక విద్యను 2 ఉపదశలుగా విభజించింది. ఏంటండి ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ అనేది 7 నుంచి 8 సంవత్సరాల ప్రాథమిక విద్యను 2 ఉపదశలుగా విభజించడం అయితే జరిగింది. ఆర్థిక దైనందిన అవసరాల గురించిన వినియోగం పంపిణీ తదనుగుణంగా ఉత్పత్తి వారికి ఆర్థిక విలువ ఆపాదన వాణిజ్యం ఇతర వృత్తి విద్యలు అభ్యసించే వారు ఎవరు? వైశ్యులు. ఆర్థిక దైనందిన అవసరాల గురించి వినియోగం పంపిణీ తదనుగుణంగా ఉత్పత్తి వారికి ఆర్థిక విలువ ఆపాదన వాణిజ్యం ఇతర వృత్తి విలువలు అభ్యసించేవారు ఎవరు అంటే వైశ్యులు. సో మనం విద్యా దృక్పథాలు అనేవి ఎలా చదవాలి అంటే ఒక యజ్ఞంలా చదవాలి. విద్యా దృక్పథాలే కాదండి, డిఎస్సి అనేసరికి మీరు ప్రతి సబ్జెక్ట్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కనీసం అస్సలు ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా చదివితేనే మీకు పాయింట్స్లో కూడా జాబ్ మిస్ కాకుండా ఉంటుంది. కాబట్టి ఇది జస్ట్ మీకు ఒక క్విక్ రివిజన్గా ఉపయోగించడం కోసమే ఈ వీడియో చేశా. అందుకే క్లాసెస్లో పాయింట్ టు పాయింట్ ఎక్కడెక్కడ ఉన్న పాయింట్స్ అన్నీ కూడా మీకు తెచ్చి క్లాసెస్ రూపంలో అందిస్తున్నాను. సో అవి మాత్రం మస్ట్ షుడ్గా ఫాలో అవ్వండి. ఇవి జస్ట్ లైట్గా ఒక్కొక్కసారి వినేస్తూ ఉండండి, మీకు మైండ్ ఆటోమేటిక్గా మీ మైండ్లో ఉంటుంది. సో ఎక్కడదో అయితే ఈ చాప్టర్ 1కి సంబంధించి క్విక్ రివిజన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ చాప్టర్ 2 మనం కంప్లీట్ చేసుకుందాము. సో ఇదే విధంగా మన క్లాసెస్ ఫాలో అవ్వడం కి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి అమ్మా. మీరు నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, ఇంతకు మించి హెల్ప్ నాకు అవసరం లేదు. సో ఇటువంటి మరిన్న వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి. ఇంతవరకు నేను చేసిన వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.